హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ టూ వీడియో అనేది అయితే చూద్దాం సో మొట్టమొదటిగా సెకండ్ వీక్ లో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం విప్రో అపాయింటెడ్ ద శ్రీనివాస్ పల్లియా అ న్యూ సీఈఓ మనకి విప్రో కంపెనీ తన కొత్త సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్రీనివాస్ పల్లియా అయితే నియమించింది లవ్ కుమార్ హాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఇన్ ద స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఓకే మనకి ఎస్పీజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో ఇన్స్పెక్టర్ జనరల్ గా లవ్ కుమార్ అయితే నియమించడం జరిగింది సెంటర్ అపాయింటెడ్ ద మనోజ్ పాండా న్యూ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ మనకి కొత్త ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా మనోజ్ పాండాను అయితే కేంద్రం నియమించడం జరిగింది హరేందర్ సింగ్ అపాయింటెడ్ ఎస్ ద కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ మనకి భారత మహిళల హాకీ జట్టు కోచ్ గా హరేందర్ సింగ్ అయితే నియమితులవ్వడం జరిగింది సుశీల్ శర్మ అపాయింటెడ్ ద సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్జివిఎన్ లిమిటెడ్ మనకి సుశీల్ శర్మ ఎస్జీవిఎన్ లిమిటెడ్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అయితే నియమితులయ్యారు నెక్స్ట్ సచ్చిదానంద మొహంతి హాస్ బిన్ అపాయింటెడ్ ఎస్ ద మెంబర్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూజిసి ఓకే మనకి చైర్మన్ గా కాదు కేవలం మెంబర్ గా మాత్రమే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యొక్క సభ్యునిగా మాత్రమే సచిదానంద మొహంతి అయితే నియమితులయ్యారు అలాగే జగజీత్ పవాడియా రియల్ ఎక్టెడ్ ద ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు అంతర్జాతీయ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు కు జగత్జీత్ సారీ జగజీత్ పవాడియా తిరిగి ఎన్నిక అవడం అయితే జరిగింది కామ్ స్టెప్ డౌన్ ఎస్ ద చీఫ్ ది మిషన్ ఫర్ ద ప్యారిస్ ఒలింపిక్స్ కామ్ ప్యారిస్ ఒలింపిక్స్ కోసం చీఫ్ ది మిషన్ గా అయితే మనకి స్టెప్ డౌన్ అవడం అయితే జరిగింది ఆ పదో నుండి అయితే మనకి దిగిపోవడం అయితే జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం గెయిల్ కంపెనీ విన్స్ ద ఫిఫ్టీన్త్ సిఐడిసి విశ్వకర్మ అవార్డ్ ఫర్ ద బరౌని గౌతి నేషనల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కనెక్టింగ్ ద నార్త్ ఈస్ట్ ఇండియా టు ద నేషనల్ గ్యాస్ గ్రేడ్ ఈశాన్య భారతదేశానికి నేషనల్ గ్యాస్ గ్రిడ్ కి అనుసంధానం చేస్తూ బరౌని గౌహతి సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి గెయిల్ సంస్థ మనకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో పదిహేనవ సిఐడిసి విశ్వకర్మ అవార్డు అయితే గెలుచుకుంది మనకి ఫస్ట్ వీక్ లో కూడా చూసాం ఈ విశ్వకర్మ అవార్డ్స్ అనేవి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అయితే డిఫరెంట్ పర్పసెస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది కదా అలాగే గేల్ అయితే ఈ పర్పస్ కి సంబంధించి అయితే ఈ అవార్డు అయితే లభించడం జరిగింది నెక్స్ట్ అలెక్సీ మరియు యులియా నవాల్నియా హానర్ విత్ ద ఫ్రీడమ్ ప్రైజ్ ఓకే మనకి అలెక్సీ నవాల్ మరియు యులియా నవాల్నియా ఇద్దరికి కూడా స్వతంత్ర బహుమతిని అయితే మనకి ఫ్రీడమ్ ప్రైజ్ అయితే లభించడం జరిగింది అలాగే డాక్టర్ అశ్విని కేశవన్ అన్ ఇండియన్ ఆరిజన్ న్యూరాలజిస్ట్ హాస్ బీన్ సెలెక్టెడ్ బి ఎ పార్ట్ ఆఫ్ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ టీమ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ అశ్విని కేశవన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన భారత సంతతికి చెందిన ఆయన ఈయన న్యూరాలజిస్ట్ మనకి యూకేలో ప్రపంచ స్థాయి పరిశోధన బృందంలో భాగంగా ఈ న్యూరాలజిస్ట్ డాక్టర్ మన ఇండియన్ ఆరిజన్ అయిన ఆయన అయితే అవ్వడం జరిగింది డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విన్స్ ద బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉంది కదా ఈ కంటి ఆసుపత్రి ఏదైతే ఉందో బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగునైతే గెలుచుకుంది లోకేష్ ముని హానర్ విత్ ద అమెరికన్ ప్రెసిడెంట్ వాలంటీర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి లోకేష్ మునికి అమెరికన్ ప్రెసిడెంట్ వాలంటీర్ అవార్డ్ అయితే లభించింది అవంతిక వందనాపు నేముడిత సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ బై హార్వర్డ్ హార్వర్డ్ చేత దక్షిణాసియా మనకి పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా అవంతిక వందనాపు అయితే ఎన్నికవడం అయితే జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ మార్చ్ వచ్చేసరికి శ్రీలంక ప్లేయర్ అయిన కమిందో మెండీస్ అయితే గెలుచుకోవడం జరిగింది అలాగే ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మనకి ఇంగ్లాండ్ కి చెందిన మయా బౌచర్ అయితే నిలవడం జరిగింది ఓకే మార్చి నెలకి సంబంధించి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా శ్రీలంక ప్లేయర్ అయిన కమిందో మెండీస్ అలాగే మనకి ప్లేయర్ ఆఫ్ ద మంత్ మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మార్చ్ మంత్ కి సంబంధించి ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన మయా బౌచర్ అయితే గెలుచుకోవడం జరిగింది ఐసీసీ ఎవ్రీ మంత్ కూడా ఇటువంటి అవార్డ్స్ ప్రకటిస్తూ ఉంటుంది మనకి అంతకు ముందు ఇయర్లీ ఒకసారి ఇచ్చేవాళ్ళు కానీ మనకి ఈ మధ్యన మంత్లీ ప్రకటిస్తున్నారు మార్చి మంత్ కి సంబంధించిన అవార్డు ఏప్రిల్ లోను ఏప్రిల్ అవార్డ్స్ మే లోను ఈ విధంగా అయితే ప్రకటిస్తూ ఉంటారు నెక్స్ట్ ఒలింపిక్ ఛాంపియన్ వలేరి ఆడమ్ వలేరి ఆడమ్స్ నేమ్డ్ ద అంబాసిడర్ ఫర్ ద టీసీఎస్ వరల్డ్ కే బ్యాంగ్లూర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్ ఛాంపియన్ వలేరి ఆడమ్స్ టీసీఎస్ వరల్డ్ కే బ్యాంగ్లూర్ రెండు వేల ఇరవై నాలుగు కోసం అంబాసిడర్ గా అయితే నియమితులయ్యారు అలాగే సుమిత్ నంగల్ బికమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ టు విన్ దీపీ మాస్టర్ థౌజండ్ మ్యాచ్ ఎట్ దోంటే కరోలా మాస్టర్స్ మనకి మాంటా కరోలా మాస్టర్స్ టైటిల్ లో ఏటీపీ మాస్టర్ వెయ్యో మ్యాచ్ ని గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా సుమిత్ నంగల్ అయితే నిలిచాడు రష్మి కుమారి విన్స్ ద నేషనల్ ఉమెన్స్ క్యారమ్స్ టైటిల్ జాతీయ మహిళా క్యారమ్స్ టైటిల్ ను రష్మి కుమారి అయితే గెలుచుకోవడం జరిగింది అలాగే నేపాల్ కి చెందిన మనకి దీపేంద్ర సింగ్ ఏరే బికమ్ ద థర్డ్ బ్యాట్స్మెన్ టు హిట్ ద సిక్స్ సిక్సెస్ ఇన్ ఏ ఓవర్ ఆఫ్టర్ యువరాజ్ సింగ్ అండ్ కిరణ్ పోలాడ్ యువరాజ్ సింగ్ మరియు కిరణ్ పోలాడ్ తర్వాత నేపాల్ కి చెందిన దీపేంద్ర సింగ్ ఏరి ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టిన మూడో బ్యాట్స్మెన్ గా అయితే నిలిచాడు సో ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు గతంలో యువరాజ్ సింగ్ కిరణ్ పోలాడ్ కొట్టారు కదా ఇప్పుడు మూడో బ్యాట్స్మెన్ గా నేపాల్ కి చెందిన దీపేంద్ర సింగ్ ఏరి అయితే మనకి నిలవడం జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఇండిసన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం ఇండియా ర్యాంక్స్ థర్డ్ విత్ ద సిక్స్టీ సెవెన్ యూనికాన్స్ హురున్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా మనకి హురున్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువ యూనికాన్ కంపెనీలు కలిగిన దేశాల్లో మొట్టమొదటిగా అమెరికా సెకండ్ ప్లేస్ లో చైనా ఉంటే తర్వాత మూడవ స్థానంలో భారతదేశం అయితే అరవై ఏడు యూనికాన్స్ అయితే నిలవడం జరిగింది అకార్డింగ్ టు ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అమాంగ్ టాప్ టెన్ బిజిఎస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ మనకి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే ప్రపంచంలోని టాప్ టెన్ రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో భారతదేశంలోని ఢిల్లీ విమానాశ్రయం మనకి చోటు చేసుకోవడం జరిగింది అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మనకి వరల్డ్ వైడ్ గా ప్రథమ స్థానంలో అట్లాంటా హాట్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రథమ స్థానంలో నిలిస్తే సెకండ్ ప్లేస్ లో దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే నిలవడం జరిగింది వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చేసరికి టెన్త్ ప్లేస్ లో ఉంటే రష్యా వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి పదో ర్యాంక్ లో ఉంటే రష్యా అగ్రస్థానంలో ఉంది లాల్ నెహ్రూ యూనివర్సిటీ హ్యాస్ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ ఇన్ ద క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై ద సబ్జెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో సబ్జెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అత్యున్నత స్థానాన్ని అయితే గెలుపొందడం జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ రెండో వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం సినిమాటోగ్రాఫర్ గంగు రామ్సే పాసస్ ఎవే సినిమాటోగ్రాఫర్ గంగు రామ్సన్ అయితే చనిపోయారు అలాగే ఆర్ఎం వీరప్పన్ ద మోస్ట్ ట్రస్టీ లెఫ్టినెంట్ ఆఫ్ లేట్ ఎంజిఆర్ పాసడ్వే దివంగత ఎంజీఆర్ యొక్క అత్యంత విశ్వనీ విశ్వసనీయమైన లెఫ్టినెంట్ ఆర్ఎం వీరప్పన్ గారు కూడా చనిపోయారు ఫార్మర్ న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ జాక్ అల్బాస్టర్ పాసెస్ ఎవే న్యూజిలాండ్ మాజీ లెగ్ స్పిన్నర్ జాక్ అల్బాస్టర్ కూడా మనకి చనిపోవడం జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లో బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం బి పార్ట్నర్ విత్ ద కర్మా లైఫ్ టు ఆఫర్ ద మైక్రో లోన్స్ ఫర్ ద జిగ్ వర్కర్స్ సో జిగ్ వర్కర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జొమాటో ఈ ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు కదా లేదా ర్యాపిడో కానీ ఇటువంటి వాళ్ళని ఫ్రీలాన్సర్స్ ఉంటూ ఉంటారు కదా ఆ టైప్ కానీ అటువంటి వాళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్స్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఈ మైక్రో లోన్స్ అందించడం కోసం ఈ గిగ్ వర్కర్స్ కి కర్మా లైఫ్ అనే సంస్థతో సెడ్బి అయితే భాగస్వామ్యం అయితే చేసుకుంది ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై లోన్ ఫైవ్ ల్యాక్ క్రోర్ మార్క్ ఇన్ ద ఫైనాన్షియల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆ లో రుణాలు అనేవి ఐదు లక్షల కోట్ల మార్క్ అయితే అధిగమించడం జరిగింది ఐసిఐసిఐల్ లంబాట్ పార్ట్నర్ విత్ ద పాలసీ బజార్ టు ఎక్స్పాండ్ ద ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఐసిఐసిఐ లంబాట్ సంస్థ బీమా పంపిణీని విస్తరించేందుకు గాను పాలసీ బజార్తో అయితే భాగస్వామ్యం చేసుకుంది

అని అడిగితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆన్సర్ అవుతుంది ఎక్కడ ఓపెన్ చేశారంటే మనకి లక్షద్వీప్ లోని కవర్తి ఐలాండ్ లో అయితే ఓపెన్ చేయడం జరిగింది నియో బ్యాంక్ రివల్ట్ ఇండియా రిసీవ్స్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ద ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ నియో బ్యాంక్ రివల్ట్ ఇండియాకు ప్రీపెయిడ్ చెల్లింపు సాధన కోసం ఆర్బీఐ నుండి లైసెన్స్ అయితే మనకి లభించడం జరిగింది ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఇంపార్టెంట్ డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం కోస్టల్ సెక్యూరి ఎక్సైజ్ సాగర్ కవచ్ కండక్టెడ్ ఇన్ ద లక్షదీప్ ఐలాండ్స్ తీర భద్రతా విన్యాసం సాగర్ కవాచ్ ను లక్షదీప్ దీవుల్లో అయితే నిర్వహించారు ఇండియన్ ఆర్మీ గెట్స్ ద పోర్టబుల్ ఇగ్లాయస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత సైన్యం పోర్టబుల్ ఇగ్లాస్ ఎస్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఇది ఒక టేబుల్ పైన పెట్టే విధంగా స్మాల్ గా అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇనాగ్రేటెడ్ ఆక్వాటిక్ సెంటర్ ఇన్ ద తమిళనాడు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ ను తమిళనాడు లో అయితే ప్రారం ప్రారంభించడం అయితే జరిగింది దస్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్పేకిస్తాన్ దస్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే మిలిటరీ విన్యాసం భారత్ మరియు ఉజ్పేకిస్తాన్ మధ్య అయితే జరిగింది ఈ దస్లిక్ అనే ఎక్సైజ్ విన్యాసం ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే కనుక ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య అయితే జరుగుతుంది

సో ఈ పరి ప్రయోగాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే మనకి సిక్కిం లో అయితే నిర్వహించడం జరిగింది ఈ ఆర్మీ మనకి ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మెజైల్ యొక్క ట్రైనింగ్ ఎక్సర్సైజ్ దాని అయితే మనకి సిక్కిం లో అయితే నిర్వహించడం జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అయితే చూద్దాం గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుజ్కాస్ డిజిగ్నేటెడ్ ఆస్ ద నోడల్ సెంటర్ ఫర్ ఇస్రో స్టార్ట్ ప్రోగ్రామ్ ఇస్రో స్టార్ట్ ప్రోగ్రామ్ కోసం గుజ్కాస్ట్ అంటే గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ సెంటర్ గా అయితే నియమించబడింది ఇస్రో చంద్రయాత్రి మిషన్ అవార్డు ద ప్రెస్టీజియస్ జాన్ ఎల్ జాక్ స్వీగఢ జూనియర్ అవార్డ్ ఫర్ ద స్పేస్ ఎక్స్ప్లొరేషన్ ఇస్రో యొక్క చంద్రయాత్రి మిషన్ అంతర్జాతీయ పరిశోధన కోసం ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్వీగఢ్ జూనియర్ అవార్డు అయితే పొందింది ఇండియా ర్యాంక్స్ ద సెకండ్ ఇన్ ద హెపటైటిస్ బి అండ్ సి కేసెస్ వరల్డ్ వైడ్ బిహైండ్ చైనా ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ బి మరియు సి కేసుల్లో చైనా తర్వాత భారతదేశం రెండో స్థానంలో అయితే నిలిచింది ఓకే మొట్టమొదటి స్థానంలో ఎక్కువ హెపటైటిస్ బి అండ్ సి కేసుల్లో చైనా ప్రథమ స్థానంలో ఇస్తే ఇండియా సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది ఐటి జోధ్పూర్ రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ ద నానో సెన్సార్ టు స్విఫ్ట్లీ ద సైటోకైన్స్ క్రూషియల్ ప్రోటీన్స్ ఇన్ ద డిసీజ్ ప్రోగ్రెషన్ మనకి ఐటీ జోధ్పూర్ సంస్థ పరిశోధకులు వ్యాధి పురోగతిలో కీలక కీలకమైన ప్రోటీన్ ను సైటోకిన్లు ఏవైతే ఉన్నాయో వీటిని వేగంగా గుర్తించేందుకు గాను నానో సెన్సార్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది పైలట్ గోపి తోటకోరా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్ టు ఫ్లై విత్ ద బ్లూ ఆరిజన్ పైలట్ గోపి తోటకోరా ఎవరైతే ఉన్నారో బ్లూ ఆరిజన్ తో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడుగా అయితే మనకి నిలవడం జరిగింది రష్యా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద అంగారా ఏఫై ర్యాకెట్ రష్యా మనకి అంగారా ఏఫై ర్యాకెట్ ని అయితే విజయవంతంగా ప్రయోగించింది అంగారా ఫైర్ ర్యాకెట్ ఇటీవల ఏ దేశం ప్రయోగించింది అని అడిగితే కనుక రష్యా నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఇండియా లిఫ్ట్స్ ద ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఎసెన్షియల్ గూడ్స్ ఫర్ మాల్దీవ్స్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రెయిన్ దౌత్యపరమైన ఒత్తిడి మధ్య మాల్దీవ్ అవసరమైన వస్తువులను ఎగుమతి ఆంక్షలను అయితే భారతదేశం ఎత్తివేయడం అయితే జరిగింది అంతకుముందు మనకి బ్యాన్ అయితే విధించారు దానిపైన మనకి ఆ రిస్ట్రిక్షన్స్ అనే వాటిని అయితే మనకి లిఫ్ట్ చేయడం అయితే జరిగింది యుఎస్ బ్రిటన్ ఫౌజ్ ఏలియన్స్ టు ఎన్హాన్స్ ద ఏ సేఫ్టీ ఏ భద్రతను మెరుగుపరచడం కోసం అమెరికా మరియు బ్రిటన్ ఫోజ్ ఏలియన్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది సైమన్ హ్యారిస్ బికమ్ ద ఐర్లాండ్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఐర్లాండ్ దేశం యొక్క అతిపెన్న వయసు కూడా అయిన ప్రధానమంత్రిగా సైమన్ హ్యారిస్ అయితే ఎన్నికయ్యాడో జింబాంబే లాంచ్డ్ ద జిగ్ ఏ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ ఓకే మనకి గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అయిన జిగ్ ను ఇటీవల జింబాంబే దేశం అయితే విడుదల చేసింది ఫోన్ పే పార్ట్నర్ విత్ ద ఈ సేవ హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ హాన్ పోక్రా టు ప్రమోట్ ద యూపీఐ ఇన్ నేపాల్ నేపాల్లో మనకి యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ మన యూపీఐ ఉంది కదా దీన్ని ప్రోత్సహించడం కోసం ఈ సేవా సంస్థతో అలాగే హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ తో పోతో కూడా ఫోన్ పే భాగస్వామ్యం అయితే చేసుకోవడం అయితే జరిగింది యూకే ఫస్ట్ ఉమెన్ హై కమిషనర్ టు ఇండియా లిండి క్యామరూన్ భారతదేశంలో యూకే యొక్క మొట్టమొదటి మహిళా హై కమిషనర్ గా లిండి క్యామరూన్ అయితే ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లో నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ లాంచ్ ద ఇండియా ఫస్ట్ ప్రైవేట్లీ బిల్డ్ సబ్మీటర్ రిజల్యూషన్ సర్వేలెన్స్ శాటిలైట్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ భారత్ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ గా నిర్మించిన సబ్మీటర్ రిజల్యూషన్ యొక్క సర్వేలెన్స్ శాటిలైట్ ని అయితే ప్రారంభించింది ట్రై సర్వీస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ పరివర్తన్ చింతన్ కన్వేడ్ ఇన్ ద న్యూఢిల్లీ ఆన్ ఏప్రిల్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్రై సర్వీస్ సర్వీస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ అనే పరివర్తన్ చింతన్ ఏప్రిల్ ఎనిమిదిన న్యూఢిల్లీలో అయితే సమావేశమైంది ఇండియన్ గవర్నమెంట్ గిఫ్ట్ దర్టీ ఫైవ్ అంబులెన్సెస్ అండ్ సిక్స్టీ సిక్స్ స్కూల్ బస్సెస్ ఇన్ నేపాల్ నేపాల్లో ముప్పై ఐదు అంబులెన్స్ లో అరవై ఆరు స్కూల్ బస్సు అయితే మనకి భారత ప్రభుత్వం నేపాల్ కి బహుమతిగా గిఫ్ట్ గా అయితే ఇచ్చింది నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లో మిస్లీ సితర కరెంట్ అఫైర్స్ చూద్దాం మిరాజ్ ఇన్ మహారాష్ట్ర సంగ్లీ డిస్ట్రిక్ట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఇన్ మేకింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పర్టికులర్లీ సితారా తాన్పురాస్ ఘాట్తా జిఏ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మిరాజ్ సంగీత వాయిద్యాలు తయారు చేయడంలో నైపుణ్యానికి అయితే ఈ మిరాజ్ ప్రదేశం అయితే మనకి ప్రసిద్ధి గాంచింది ముఖ్యంగా వీళ్ళు సితార్ మరియు తాన్పూర్లు అయితే తయారు చేస్తూ ఉంటారు వీటికి భౌగోళిక సూచిక జిఏ టాగ్ అయితే లభించింది గాంగోర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ రాజస్థాన్ రాజస్థాన్ లో గాంగోర్ పండుగని అయితే జరుపుకుంటారు సో ఈ గాంగోర్ పండుగని ఎక్కడ జరుపుకుంటారు అంటే మనకి రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకుంటారు అలాగే సెకండ్ ఎడిషన్ జనకపోర్దం కల్చరల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ నేపాల్ రెండవ ఎడిషన్ మనకి జనకపోర్దం యొక్క రెండవ ఎడిషన్ సాంస్కృతిక ఉత్సవం అనేది నేపాల్ దేశంలో అయితే నిర్వహించబడింది సిట్రోయాన్ బికమ్ ద ఫస్ట్ మల్టీనేషనల్ కార్ మేకర్ టు ఎక్స్పోర్ట్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్రమ్ ఇండియా సిట్రోయాన్ కంపెనీ భారతదేశం నుండి ఎలక్ట్రిక్ వెహికల్ ఎగుమతి చేసే మొట్టమొదటి బహుళజాతి కార్ మేకర్ కంపెనీగా అయితే నిలిచింది ఫైనల్ గా ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం నెక్స్ట్ టెన్త్ ఏప్రిల్ న వరల్డ్ హోమియోపతి డే ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి హోమియో పరివార్ వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ లెవెన్త్ ఏప్రిల్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పదకొండు ఏప్రిల్ అయితే జరుపుకుంటాం పదకొండు ఏప్రిల్ వరల్డ్ పార్కింగ్ సన్ డే ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం ఒక డిసీజ్ ఇది ఈ డేని పదకొండు ఏప్రిల్ ను జరుపుకుంటాం అలాగే పన్నెండు ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవాన్ని పన్నెండు ఏప్రిల్ అయితే జరుపుకుంటాం ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ పద్నాలుగున వరల్డ్ చాగోస్ డిసీజ్ డే ప్రపంచ చాగోస్ వ్యాధి దినోత్సవాన్ని అయితే ఏప్రిల్ పద్నాలుగున ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపుతుంది ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ట్యాక్లింగ్ చాగోస్ డిసీజ్ డిటెక్ట్ ఎర్లీ అండ్ కేర్ ఫర్ లైఫ్ పదమూడు ఏప్రిల్ జెలియన్ వాలాబాగ్ మాస్కర్ ఓకే నూట ఐదవ యానివర్సరీ నూట ఐదవ వార్షికోత్సవం జెలియన్ వాలాబాగ్ యొక్క ఓచకొతకి సంబంధించి ఈ సంవత్సరం అయితే జరిగింది జెలియన్ వాలాబాగ్ ఉదంతం అనేది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అయితే మనకి జరిగింది పద్నాలుగు ఏప్రిల్ నా అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతిని మనకి పద్నాలుగు ఏప్రిల్ అయితే జరపడం జరుగుతుంది ఓకే ఇది ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి సో మనం కరెంట్ అఫేర్స్ నీట్ గా సబ్జెక్ట్ వైజ్ గా మనకి ఈ టాపిక్ వైజ్ గా కూడా డివైడ్ చేసి అయితే మీకు సపరేట్ గా చదువుకోవడానికి ఈజీగా విధంగా వీక్లీ కూడా మీకు డివైడ్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది అలాగే పీడిఎఫ్ కూడా వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంటాయి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎవ్రీ మంత్ గానీ అలాగే జనవరి టు డిసెంబర్ లాస్ట్ ఇయర్ గానీ టాపిక్ వైజ్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి ప్రెసెంట్ ఆఫర్ లో కూడా నడుస్తుంది ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి అందులో కూడా ఫాలో అయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ